నా పేరు వంశీధర్ ఆదరాసుపల్లి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడ్చల్ నందు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష తెలుగులోని కథాలహరి ఉపవాచకంలోని పివి నరసింహారావు గారు రచించినటువంటి గుల్ల రామవ్వ అనే పాఠ్యాంశం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. తన ప్రాణాలను తెగించి మనుమరాలి శీలాన్ని సైతం పణంగా పెట్టి ఒక తిరుగుబాటు వీరుడికి ఆశ్రయమిచ్చి అతన్ని పోలీసుల బారి నుంచి రక్షించడం ఇతివృత్తంగా సాగే ఒక వీర వనిత గాథనే ఈ గొల్ల రామవ్వ కథ. ఈ కథాంశం గురించి తెలుసుకునే ముందు రచయిత అయినటువంటి పాములపర్తి వెంకట నరసింహారావు గారి గురించి మనం తెలుసుకుందాం. భారతదేశానికి దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రిగా, తొలి తెలుగువాడిగా, అందులోనూ తెలంగాణ వాసిగా, రాజనీతిజ్ఞుడిగాను సాహితీవేత్తగాను తనదైన ముద్రను వేసిన పాములపర్తి వెంకట నరసింహారావును రచయితగా ఇక్కడ స్మరించుకోవడం గొప్ప విశేషం. ఈయన వరంగల్ జిల్లా లక్నేపల్లిలో 28 జూన్ 1921 జన్మించారు. తల్లి రుక్మాబాయమ్మ, తండ్రి సీతారామారావులు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు పివి నరసింహారావును 3వ ఏటను దత్తత తీసుకున్నారు. ఆ విధంగా పివి వంగర నివాసి అయ్యారు. విద్యాభ్యాసం: హనుమకొండలో ఇంటర్మీడియట్ వరకు చదివి పూణేలో బిఎస్సి పూర్తి చేశారు. నాగపూర్లో న్యాయశాస్త్రం చదివి స్వర్ణ పథకం పొందారు. కొన్నాళ్ళు న్యాయవాద వృత్తిని చేపట్టి తన రాజకీయ గురు స్వామి రామానంద తీర్థ ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్ర కేంద్ర స్థాయిలో వివిధ శాఖల మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారతదేశానికి ప్రధానమంత్రిగాను పనిచేశారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, ఫార్సీ, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ భాషల్లో పాండిత్యం సంపాదించడమే కాకుండా 17 భాషలు వచ్చినటువంటి వ్యక్తిగా, బహుభాషావేత్తగా కీర్తి గడించారు. పివి పలు ప్రక్రియల్లో సాహిత్య సృజన చేశాడు. ప్రేమ ప్రణయం అనే ఖండకావ్యంతో పాటు కొన్ని ఆశు కవితలు, చందోబద్ధ పద్యాలు రాశాడు. ఈయన రాసిన గొల్ల రామవ్వ, మంగయ్య అదృష్టం కథలు మాత్రమే ప్రస్తుతం లభ్యం. ఆంగ్ల భాషలో రాసిన ఆత్మకథాత్మక నవల ఇన్సైడర్ పివి రచనలో ముఖ్యమైనది. ఇది లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలను సహస్రపణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఇక మరాఠీలో ఆప్తే నవలను అబలా జీవితం పేరుతో, దేశ విభజన కాలం నాటి దురాగతాలపై బ్లూ సిల్క్ శారీ అనే ఆంగ్ల కథను కూడా తెలుగులోకి అనువదించారు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో విలువైన సాహిత్య వ్యాసాలను మరియు పీఠికలను అందించారు. అనేక సాహిత్య సభల్లో పాల్గొని కీలకమైన సాహిత్యోపన్యాసాలు ఇచ్చారు. కాకతీయ పత్రిక నడుపుతూ జయ విజయ పేర్లతో అనేక రచనలు చేశారు. 1000 పడగల అనువాదానికి సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు తులనాత్మక సాహిత్యంలో గౌరవ ఆచార్యులుగా నియమిస్తూ డాక్టరేట్ను అందించారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించాడు. దేశ విదేశాల్లో పలు సత్కారాలను అందుకున్న ఆయన 23 డిసెంబర్ 2004 ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమతి సురభివాణిదేవి చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు అనే సంపుటి నుంచి గ్రహించబడింది. కథా నేపథ్యం: నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితుల్లో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం ఈ కథలో ఆవిష్కృతమైంది. నిజాం పోలీసులకు, రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక సాహస విప్లవకారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తమే ఈ గొల్ల రామవ్వ కథ. ఇందులోని పాత్రోచిత సంభాషణ, వాతావరణ చిత్రణ, పాత్రల ఉదాత్తత, సహజమైన ప్రవర్తన, కథనంలో నాటకీయత, ఎత్తుగడ, ఊహించని పతాక సన్నివేశాలతో అద్భుతమైన కథగా విమర్శకుల ప్రశంసలు పొందింది. పివి నరసింహారావు ఈ ఒక్క కథతోనే గొప్ప కథకుడిగా కీర్తి పొందాడు. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్. ఇందులో పాత్రలు: గొల్ల రామవ్వ, ఈమె గొప్ప ధైర్యవంతురాలు. ఈమె మనమరాలి పేరు మల్లిక. ఈమె ఒక యువకుడిని పోలీసుల నుండి కాపాడింది. మాట నేర్పుతో
యువకుణ్ణి బంధించాలని వచ్చిన పోలీసులతో ఈమె నేర్పుగా మాట్లాడి వారిని బురుడి కొట్టించింది. యువకుడి గాయాలను కడిగించి కాపడం పెట్టించి అతనికి తినడానికి గట్కనిచ్చి అతన్ని బ్రతికించి కాపాడింది. ఈమె సాక్షాత్తు భారతమాత అని యువకుడు ఈమెను ప్రశంసించాడు. మరొక పాత్ర మల్లిక. ఈమె గుల్లరామవ్వకు మనుమరాలు. ఈమెకు పెళ్లి అయింది. ఈమె ఈ కథలో తన నాయనమ్మ గుల్లరామవ్వ చెప్పినట్లు యువకుడికి పరిచర్యలు చేసింది. మంచి ధైర్యంతో రామవ్వ చెప్పినట్లు నటించింది. మరొక పాత్ర యువకుడు. 18 ఏళ్ల అందగాడైన యువకుడు కాంగ్రెస్ వాలంటీరు. అన్యాయంగా గ్రామస్తులను చంపిన 4 పోలీసుల్లో 2 తన రివాల్వర్తో కాల్చివేశాడు. ఇతన్ని గుల్లరామవ్వ పోలీసుల నుంచి కాపాడింది. ఇక కథాభాగంలోకి వెళ్దాం. ఢామ్ 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 బాంబుల పేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైంది. సర్వత్రా నిండుకున్న నిస్తబ్దతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలగజేసి శూన్యంలో విలీనమైనవి. గాఢ నిద్రలో నిమగ్నమయ్యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది. ఆబాల గోపాలం గొల్లుమన్నారు. నిద్రమబ్బులో ఏం జరిగిందో ఎవరికీ బోధపడలేదు. ఏదో ఆవేదన, ఏదో చికాకు, ఏదో బిగడు, కానీ అంతా అగమ్యగోచరమే. ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి తుల్లిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా 2 నిమిషాల్లో. ఇంత అలజడి చెలరేగిన బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపల నుండి వేసుకున్న తలుపుల గుళ్ళాలు తీసి బయటకి తుంగిచూతామనుకున్న వారి చేతులు కూడా గుళ్ళాల మీదికి పోగానే ఎక్కడివెక్కడ జలధరించిపోయినవి. కీచు కీచుమని అరుస్తూ అటు ఇటు లేచిపోయే పక్షుల రవం, వాటి రెక్కల తటతట, ఊరి చుట్టూ పెరండ్లలో నుండి కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెమరు వేస్తున్న పక్షుల గిజగిజ, అక్కడక్కడ దొడ్ల కంపను విరగదొక్కి ఊళ్ళో తోచిన దిక్కల్లా పరిగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి మాత్రమే తదుపరి వినిపించినవి. బొడ్డూసిన కూన పర్యంతం ఎవరు కూడా నిద్రపోలేదు. ఏవో సైగలు, ఏవో అసహాయ దృక్కులు, ఏవో వినపడని మొరుక్కులు. తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. పిల్లల భయం పోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నుసట బొట్టు పెట్టారు, వీపు చరిచారు. పిల్లల భయం పోవడానికి ఉపాయాలు ఆలోచించే తల్లులకు తమ భయానికి ఉపాయం మాత్రం దొరకలేదు. అక్కడి శబ్దాల వల్ల ఆ మనుషుల్లో, పశుపక్షాదుల్లో భయం వల్ల కలిగే సహజ ప్రవర్తన మన కళ్ళ ముందు జరుగుతుందా అన్న అనుభూతిని పాఠకుల్లో కలిగించాడు రచయిత. ఇంకా అంటాడు, అదొక విచిత్ర ప్రళయం, అదొక క్షణిక మృత్యుతాండవం, అదొక అస్థిరోత్పాతం అంటాడు. ఒక గంట గడిచింది. ఎప్పటి వలనే నలువైపులా అంధకారం అలుముకుంది. అంతా మామూలే, కానీ నిద్ర మాత్రం ఆ ఊరి దరి చేరలేదు. గుల్లరామవ్వ తన గుడిసెలో చీకట్లో కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు అణుకుచినవి, కొంత వృద్ధాప్యం వల్ల, మరికొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక 15 ఏళ్ల బాలిక తలదాచుకుని ఉంది. అవ్వా, ఇప్పుడు ఇదేం చెప్పడే అని మెల్లగా ప్రశ్నించింది ఆ బాలిక. నీకెందుకే ముద్దుముండా, గదేంది గిదేంది, ఎప్పటికీ అడుగుడే, ఏదో మునిగిపోయినట్లు, అన్నీ నీకే కావాలి అంది. ఇక్కడ ముద్దుముండా అన్నది తిట్టు కాదు. తెలంగాణ ప్రాంతంలో చురుకుదనం, తెలివి తక్కువగా ఉన్న వారిని ఉద్దేశించి పలికే సహజమైన పదం. బాలిక మళ్ళీ మాట్లాడ సహసించలేదు. ముసలవ్వ మెల్లగా గుణగం మొదలుపెట్టింది. మాపాడు కాలం వచ్చింది, మీరు ఎట్లా బతుకుతారో ఏమో బిడ్డ, మొన్ననే 4 తుపాకీనేసి చంపినరు, ఏం పోగాలమో వీళ్లకు అంది. రామమ్మ మల్లమ్మ ఆలోచనలో పడిపోయారు. ఆ రాత్రి ఇద్దరికీ జాగరణే. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టారు. కిటికీ అంటే మట్టిగూడలో వెలుతురు కోరుకమని ఉంచబడ్డ ఒక రంధ్రం, చెదలు పట్టిన చెక్కతో చేయబడ్డ చిన్న తలుపులు. ఆ చప్పుడుకు వారిద్దరూ ఉలిక్కిపడ్డారు. కూర్చున్న చోటు నుంచి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు అంటే ఊపిరి బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. మళ్ళీ అదే చప్పుడు, ఈసారి పెద్దగా వినబడింది. మల్లమ్మ గుండె దడ మాత్రం మితిమీరింది. అవ్వను గట్టిగా పట్టుకొని, నాకు భయమైతే అందే అవ్వా అనగలిగింది. అట్లుండు, ఏందో చూద్దాం అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. లోపల గుళ్ళెని తీస్తూ ఎవర్రా అంది. ఇక్కడ ఆనాటి రజాకారుల దురాగతాలకు ఎప్పుడేం జరుగుతుందో తెలివనటువంటి భయకంపితులయ్యే ఆ ప్రజల మానసిక స్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరింపబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే ఒక వ్యక్తి అతి కష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు. అతని పాదాలు లోపలి నేలకు ఆనినవో లేదు. అతడే కిటికీ తలుపులు బిగించాడు. ముసలవ్వ బీరిపోయి నిల్చుంది. ఇంకో మూలన మల్లవ్వ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుకే ఎదిరి చూస్తున్నట్లు పడి ఉంది. చిమ్మల చీకట్లో ఏదో కనబడడం లేదు.
ముసలవ్వకు మాత్రం సందేహం లేదు. గతానుభవమే అంతా సూచించినది. పోలీసు, రజాకారు, తురకవాడు ఇంట్లో దూరాడు. ఇంకేముంది, తనకు చావు తప్పదు. తన అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు. ఎవరెదురిస్తారు ఈ రాక్షసుల్ని? తాను గోల పెడితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా? ఊహు, కలలోని మాట. వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? వాళ్ళ ఇంట్లో మాత్రం పడిచిపిల్లలు లేరా? ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలత్కారం చేసి ఎత్తుకుపోయినప్పుడు ఎవరేం చేయగలిగారు? ఎవరడ్డం వచ్చారు? ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవరవుతారు? ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది. ఇక జరగబోయేది ఆమెకు స్పష్టంగా అద్దంలోలాగా కనిపించసాగింది. తాను చచ్చినా సరే తల్లిదండ్రులు లేని మల్లికైనా మానభంగం తప్పితే తన పిల్లను సాది సంభాళించింది తుదకి రాక్షసునికి ఒప్పగించడానికేనా? ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవలె నిలిచిపోయింది. వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంతట తానే స్తంభించిపోయింది. ముసలవ్వకు ఆ వ్యక్తికి మధ్య దాదాపు 2 గజాల దూరం ఉంది. యోచన మధ్యంలోనే, అంటే ఆలోచించే సమయంలోనే, ఆ వ్యక్తి ఆమె వైపు 2 అడుగులు వేశాడు. చీకట్లో కూడిగా సూటిగా సమీపిస్తున్నాడు. ఆమెకు మిన్ను విరిగి మీద పడినట్లయింది. ఇంకొక అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది. ఆ తర్వాత పాపం మళ్ళీ అతి కష్టం మీద ఆమె మూతి మూయబడింది. ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది మల్లమ్మ కోసం. ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది ముసలవ్వ చెవిలో. చప్పుడు చేయకు, నేను దొంగను కాను, రజాకారును కాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమి అనను, లొల్లి మాత్రం చేయకండి. అబ్బా, ఎంతకైనా తగుతారు ఈ రాక్షసులు. అవును, ముందుగా తీయని మాటలు, అవి సగకపోతే అన్యోపాయాలు, అదే కదా క్రమం. ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి 2 కాళ్ళు దొరికించుకుంది. ఎంతో దీనంగా వేడుకుంది. నీ బాంచన్ చెప్పులు మొత్త, నా తలకాయనైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీ చెల్లననుకో, నీ కాళ్ళు ముక్కుతా అన్నది ముసలవ్వ. లేదవ్వా, నమ్మవేం చెబుతుంటే, నేను దుష్టిని కాదు, నేను మీ అందరి వంటి తెలుగునే అన్నాడా యువకుడు. శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు ముసలవ్వ. ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు. కాబట్టి ఆ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది. కొన్ని నిమిషాల పాటైనా చావు మానభంగం తప్పినవి. ముసలవ్వ కథ ఇంద్రజాలం అనిపించింది. రచయిత ఇక్కడ ఒక వాక్యం అంటాడు. మానవ హృదయంలో నిహితమై ఉండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయుతనిచ్చింది అంటాడు. ముసలవ్వకు అతన్ని విశ్వసించాలనిపించింది. ఇది విశ్వాసం కాదు, విశ్వాసేచ్ఛ అంటాడు రచయిత. ఆ వ్యక్తి కాళ్ళు పట్టుకున్న ముసలవ్వ అతని మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు, తల తడుమసాగింది. అతని దేహమంతటా పల్లేరుకాయలు, చిగురంతా జిట్టరేగుముళ్ళు అంటుకొని పోయిన రేగడి మన్ను, ఆ మంటిలో చిక్కుకొని ఉన్న తుంగపోచలు, గడ్డిపోచలు, వెంపలాకులు, తాటిపీచు వగైరా ఉన్నాయి. శరీరం కొట్టుకుపోయినట్లుగా ఉంది. కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి. శరీరం అంతా జ్వరంతో రొట్టెపింక వలె మసిలిపోతున్నది. ఆ వ్యక్తి నిస్సహాయుడు, అపాయ స్థితిలో వచ్చిన శరణాగతుడు. ఇది తెలుసుకోగానే ముసలవ్వ మనసులో అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది. ఇదేం గతిరా నీకు, గిట్లెందుకైనా కొడుక అని ప్రశ్నించింది. కొన్ని క్షణాల క్రితం తన ప్రాణాలు తీస్తాడని భయపడినా లేదా భయపెట్టిన ఆగంతకుడు ఆ క్షణంలో కొడుకయ్యాడు. ఏదో అవ్వ, అదొక కథ, కొంతసేపు నన్ను ఇక్కడ దాచు, తర్వాత నా దారిన నే పోతాలే అని అతి కష్టం మీద అన్నాడు ఆగంతకుడు. మాపోతో, ఒక్కటే పోకడా, చక్కగా స్వర్గమే పోతావు, పోతడాట యాడికో అంది. మనుమరాల్ని పిలిపించింది. మళ్ళీ దీపం ముట్టి జప్పునా అంది. దీపం మాట వినగానే ఉలిక్కిపడ్డ ఆగంతకుడు, అబ్బో వద్దవా, వద్దు, దీపం వెలిగించకు, పోలీసులు నా వెంట పడ్డారు, పట్టుకుంటారు అన్నాడు. ఇక చాలే, మాట్లాడకు, పోలీసుల కన్నా ముందే సావుదేవత పట్టుకునేటట్టుంది నిన్ను అని గద్దించింది. ముసలవ్వ గొంగడిపరిచింది. దీపపు వెలుగులో ఆగంతకుని కొంత తడవు పరీక్షించింది. బొక్కపలచని యువకుడు, 18 ఏండ్లకు మించని వయస్సు, నూను మీసాలు, గంభీరతను సూచించే కండ్లు, సుకుమారమైనప్పటికీ చావతీగ బెత్తం వలె వంగగల దేహం. ఆ యువకుని చూచిందో లేవో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది. రాజులుగా ఉన్నావు కొడుక, నీకెందుకు వచ్చిందిరా ఈ కట్టం, పండు పండు, ఆ గొంగల పండు, బీరిపోతావేందిరా పండు అంది. మల్లి నిలిచింది. మల్లిపోరి, కుంపటి మీద కడుముంతెడు నీళ్ళెక్కి వీడ పోరని పానం పోతాదంటే దీనికి నిద్రమబ్బే వదలలేదు,
ఇగరా దీపం పూరణ దగ్గరకు తె, దీపానికి ఇంటి తలుపుకు నడుమ నా గడంచి నిలబెట్టు, దానికి నా గొంగడి ముసుగేయి అని మల్లమ్మను వేగిరం చేసింది. ఇక కూకో అని పక్కన ఉండ్లు తీసేయంది. ఆ యువకుడి శరీరాన్ని ముట్టుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి మల్లమ్మను చూసి, అయ్యో సిగ్గైతాందా, వాణ్ణి ముట్టుకుంటే ఏం మానవతివి కదని నీ సిగ్గు అగిలబడా, వాని పానందీతవా ఏం సిగ్గు సిగ్గు అనుకుంటా, ఊ చెయ్యి చెప్పిన పని, పాపం పీనుగోలే పడున్నాడు కదని, వాణ్ణి చూస్తే జాలి పుడతలేదే నీకు, ఆ గట్ల నొప్పించకు పాపం అన్నది. ఇక్కడ జాలి, దయ, కరుణ అవన్నిటిని కూడా రంగరించి ఆ పాత్ర యొక్క ఉదాత్తతను రెట్టింపు చేశాడు రచయిత. మహాప్రవాహం వలె సాగిపోతున్నది ముసలవ్వ గొణుగు ధోరణి. మల్లమ్మ పరిచర్యల వల్ల యువకునికి గాయాల బాధ తగ్గింది, దేహమంతా శుభ్రమైంది, ఆ యువకునికి కొత్త లోకంలోకి వచ్చినట్లుంది. ఇంతలో ముసలవ్వ తలలో గట్క తెచ్చింది. ఎనడ తాగిన ఆ తాత గట్క వరిభువ తినటోనికి, నీకే మెరక గుల్లరా మీ గట్కంటే, ఏమనుకున్నావు, పొయ్యే పానం మలరుతుంది, కులం చెడిపోతుందని భయపడుతున్నావా, నువ్వే కులమైనా సరే మొదలు పానం దక్కించుకో అంది. అంతకైతే నాలుక మీద బంగారు పులతోటి సురుకు పెడితే మల్లత్తదట కులం అన్నది. ఇక్కడ కులం కంటే గుణం ప్రధానమని, అంతకంటే మానవత్వమే మహోన్నతమైనదని సున్నితంగా చిరకలంటించాడు రచయిత. ఇక చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ నవజీవన సర్వస్వసారమన్నట్లు ప్రీతితో ఆ గట్కను గటగటా తాగాడు ఆ యువకుడు. సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. ఇక యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చెయ్యి హఠాత్తుగా అతని చెడ్డీ జేబు దగ్గర ఆగిపోయింది. వెంటనే ఇదేందిరో అంటూ అతని జేబులో నుండి ఒక ఉక్కు వస్తువు తీసింది. అది రివాల్వర్ అవ్వ, తోటాల తుపాకీ అన్నాడు ఆ యువకుడు. ఎందుకు కొడుకు, మమ్మల్ని గిట్లా చంపుదాం అనుకున్నావా అయింది భయం భయంగా. లేదవ్వా, మిమ్మల్ని చంపిన వాళ్ళను చంపేందుకు అది, మొన్న మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసుల్లో ఈ రాత్రి ఇద్దరిని చంపాను అన్నాడు ముసలవ్వ ముఖంలో వర్ణనాతీతమైన మార్పు. మొదట కొద్దిగా భయం, ఆ తదుపరి తెగువ, ఆ తర్వాత ఉత్సాహం, ఆ వెనుక విజయోల్లాసం క్రమంగా గోచరించినవి. యువకుడు ముసలవ్వ ముఖాన్ని పరీక్షిస్తున్నాడు. ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాప రేఖ అతని మనసును ఒకసారి స్పృశించిపోయింది. ఏమంటుందో ఈ వృద్ధాలు అనుకున్నాడు. ఇక్కడ రచయిత ఒక వాక్యం చెబుతాడు. శతాబ్దాల దాస్యం అనుభవించి చలితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజం ఎక్కడ శేషించింది అంటాడు. ఇద్దరు పోలీసులు చంపిన హంతకుడు ఆ యువకుడు, వారు నిజాం పోలీసులు, మరి అలాంటి హంతకుడిని ఎవరుండనిస్తారు. కొంతసేపు ఆలోచించి ముసలవ్వ పెదవుల్ని కదిల్చింది. ఇద్దరినా, కానీ ఇంకిద్దరు మిగిలినరు కొడుక, సగం పనే చేసినావు అన్నది. ఆ కారుణ్యం వెనుక కర్కశమైన కర్తవ్య దీక్ష కనబడుతున్నది. నికార్సైన దేశభక్తి గల ఉక్కు గుండె ఆ ముసలి రామవది. యువకుడు ఆశ్చర్యచకితుడైనాడు. శ్రీరామ స్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలె తన దేహం కూడా ఉప్పొంగినట్లు అనిపించింది. రివాల్వర్కై చేయి చేస్తూ తక్కిన వాళ్ళని కూడా చూసొస్తాలే అన్నాడు. చాలే చాలే, చేసిన కాడికి బాద్దూర గడవు, పోలీసులతోటే వైరం పెట్టుకుంటాట, ఉచ్చిలిపోరాడు, ఎందుకురా నీకు పోలీసులతోటి కైలాటకం అంది. యువకుడు అన్నాడు, నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ను, నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతున్నది ప్రజలు పోరాడుతున్నారన్నాడు. పేదోళ్ళు కొట్లాడితే ఏమైందిరా అంది ఆ ముసలవ్వ. పేదవాళ్లతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం అన్నాడు యువకుడు. ఏహే గదంతా నాకు మనసును పట్టది, పెద్ద పెద్దోళ్ళేమో ముచ్చట్లు పెట్టుకుంటా కూకుంటారట, పసిపోరగాళ్ళనేమో పోలీసు వాళ్ళ మీదకి పొమ్మంటారట, ఇక ఈ పొల్లగాళ్ళేమో చేసుకున్న పొల్లల ముండమోపటానికి తుపాకులు భుజాన వేసుకుని బయలుతారట, ఎంత పాడుదినం వచ్చింది, అన్నాళం పాడుబడ అంది. అలాగే కొంతసేపు గొణిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది, అరే ఇక కొద్దిగా కన్ను మలుపుకో, ఇంత నిద్రపడితే బతుకుతావు అని, అరే మల్లిపోరి, మన ఇద్దరం తెల్లారదాకా కాపలుండాలి, నువ్వా కొనకు నేనీ కొనకు, కూర్పాట్లు పడ్డవంటే యాదుంచుకో, ఒక్క చెరుపుకు దయ్యం వదిలిపోవాలి అని మల్లిని హెచ్చరించింది. పాలు పిండే వేళ అతిక్రమించబోతున్నది. భయం వల్ల ఆ గ్రామంలో మనుషుల అలికిడి, పశుపక్షాదుల కదలికలు, అరుపులు ఒక్కసారి స్తంభించిపోయినవి. ఆ గ్రామంలో అనాది కాలం నుంచి అంతా నిశ్శబ్దమే అన్నట్లుంది. రామమ్మ మల్లమ్మ కావలి కాస్తున్నారు, చీమ చిటుక్కుమన్నా అదిరిపడేంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు. గత రాత్రి భయంకర సంఘటన కారకుడైన ఆ యువకుడు ఒక్కడే నిద్రిస్తున్నాడు. రామమ్మ ఆలోచిస్తున్నది, ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరం పైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు, ఇక ఈసారో ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులే చంపబడ్డారు. ఊరినంతా దగ్ధం చేసి ఊరి వారందరినీ కాల్చివేసినా ఆశ్చర్యం లేదు అనుకుంది.
నిద్రిస్తున్న యువకుని తల నిమురుతూ రామమ్మ గుణిగింది. అబ్బా ఏం పోరడు, ఇసంటోళ్ళు ఎంతమంది చావలను ఇక అనుకుంది. అకస్మాత్తుగా బజార్లో మోటారు ట్రక్కు చప్పుడైంది. బూటుకాళ్ళ తటతటలు వినరాసాగినవి. ఏవో అరుపులు, తురక భాషలో తిట్లు, చటైల్ చటైలు మని మధ్య మధ్యలో కొరడా దెబ్బలు. చస్తి చస్తి, నీబాంచన్, నా కిరకలేదు, అయ్యో వాయ్యో అన్న అరుపులు, మిన్నుముట్టే ఆక్రందనలు, అంతకు మించిన క్రూర నినాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మనుషులు ఉన్నవారున్నట్టు బజార్లలో ఈడువబడుతున్నారు. 2 గడియల క్రితం శ్మశాన వాటికను మరిపించిన ఆ గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది. మల్లమ్మ గడగడలాడసాగింది. యువకుడు దిగ్గున లేచి రివాల్వర్ ముసలవ్వ చేతి నుంచి లాక్కొని తోటాలెక్కించాడు. తలుపు వద్దకి చకచకా నడిచాడు. గుళ్ళెం మీద చేయి పెట్టాడు, తీయబోయాడు. కానీ వెంటనే అతని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది. అది ఉక్కు చేయి కాదు కదా అన్నంత దృఢతరంగా తగిలింది అతని చేతికి. అతడు మహాశ్చర్యంతో వెనక్కు తిరిగి చూశాడు. ఆ అన్నాడు ముసలవ్వది ఆ ఉక్కు చేయి. యాడికి అని ప్రశ్నించింది ముసలవ్వ. యువకుని మాట తడబడ్డది. తుపాకీ గుండ్ల మధ్య విహరించే ఆ యువకుడు నేడొక 70 ఏండ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు. అతని గుండె జల్లుమన్నది. కానీ వెంటనే గొంతు సవరించుకుని అన్నాడు, ఎక్కడికేమిటవ్వా, అటో ఇటో తేలిపోవాలి, హింస జరుగుతుంటే చేసేవాడిని నేను దాక్కోవాలా, ఈ ఇల్లు సోదా తప్పుతుందా, పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది, నన్ను పోనీ అవ్వా అన్నాడు ఆ యువకుడు. ముసలవ్వ మాట్లాడలేదు. యువకుని చేయి పట్టి వెనకకు లాగింది. మంత్రముగ్ధుని వలె అతడు ఆమెను అనుసరించాడు. బయట అలజడి అధికమైంది. మళ్ళీ ఈసారి యువకుడు బయట తలుపు వైపు పోబోయాడు. కానీ ముసలవ్వ అతని వెనక్కు నెట్టింది. రివాల్వర్ అతని చేతి నుండి లాగుకుంది. మినుకు మినుకుమంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది. మల్లవ్వను పిలిచి దుప్పటి కండువా తెప్పించింది. ఆ పిల్లగా, ఆ దుప్పటి కట్టుకో, కండువా నెత్తికి చుట్టుకో అన్నది. చేతులకు దండకడియాలు తొడగించింది. అప్పుడు అన్నది, ఆ గొల్లేశం వేసిన ఆ కొడుక అచ్చం ఎర్రగొల్లోనోలిగే ఉంటావు, ఎవడన్నా మాట్లాడితే గొల్లోనోలే మంచిగా మాట్లాడలే అన్నది. ఆ అన్నాడు ఆ యువకుడు. నిజానికి మంచితనం అంటే కులంలో ఉండదు, ఆ వ్యక్తిలో, వ్యక్తిత్వంలో, జాతిలో ఉంటుంది మంచితనం. వేషం తయారైంది. ఇక ఏత్రువనో బయటపడడం మాత్రమే మిగిలింది. ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు ఆ యువకుడు. అకస్మాత్తుగా తలుపు మీద 4-5 సార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. రామి, ఓ రామి, ఓ గొల్లరామి, తలుపుకి ఖోల్ అనే కర్కశ స్వరాలు వినిపించినవి. మృత్యు తరుముకొస్తుంది, ఇంకేముంది, తప్పించుకునే వీల్లేదు, ఈ గొల్లవేషమంతా వ్యర్థమైనట్లే. యువకుని చేయి రివాల్వర్కై వెతకసాగింది. కానీ ముసలవ్వను అడిగే ధైర్యం రాలేదు. ముసలవ్వ మల్లిని పిలిచి ఆ మూలకు మంచం వాల్చి గుంగడయ్యి అంది. పిలగా అండ్ల పండుకు అంది. యువకునికి ఎటు తోచలేదు. అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధపడలేదు. విధి లేక పడుకున్నాడు. మళ్ళీ తలుపు మీద దిబదిబ. ఓ రామి, తలుపు తీస్తావు లేదు, తీ, తలుపు తీకుంటే తొడాయిస్తాం చూడు అన్నారు బయట నుంచి. ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్రలేచిన దాని వలె ఆవులిస్తూ అర్ధస్పష్టంగా ప్రారంభించింది. ఎవర్రా పెద్ద పెద్ద దొంగనాతి రచ్చి తలుపు కొడతాన్రు, దొంగముండా కొడుకులున్నట్టురు, మీ ఇల్లు పాడువడ, పోలీసోళ్ళు రాత్రి గత్తుకొస్తే మీ ఇప్పులు పెట్టిన పగులుతాయి అంది. బయటి వాళ్ళు మేము పోలీసోళ్ళం అని ఇంకా ఏమేమో చెప్పుబోయారు. కానీ వినిపించుకోలేదు. బిగ్గరగా అరుస్తూ, కాలం పాడుగాను, ఎవ్వల కుంపలను పడుండనియరు, నా తిరనక పగలనక చంపుతుంటారు అంటూ అరవసాగింది. మళ్ళీ మాట్లాడక ఆ పూరని పక్కల పండు నడు అంది. చెయ్యేసి పడుకోపోరడా, దానిమీద చూసటోనికి అనుమానం రావద్దు అంది. అంటే అక్కడ మనుమలు మనుమరాలు సరసాలాడుతున్నట్టు, వాళ్ల మీద ఈమె కారాలు మిరియాలు నూరుతున్నట్టు భ్రమింపజేసింది. రాగం పెట్టి ఏడవసాగింది. బయటి వాళ్ళు నానా విధాల మాట్లాడుతున్నారు. పాపం పోని అని ఒకరు, అబ్బో ఈ ముసల్ది చాలా బద్మాష్ అని ఒకరు, మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు. తలుపు గుళ్ళెం తీసింది. ఆ పడుచు పోరగాండ్ల మంచంలో పడున్నారు. ఈడ నేనున్నా, కుండలున్నాయి, గురుగులున్నాయి, తలెముంతలున్నాయి, పోరి మెడల గంటె పుస్తలున్నాయి, పోరగానికి 2 దండికడియాలున్నాయి, ఇంకేం కావాలో తీసుకోండి, చంపాలంటే చంపండి, నన్ను చంపండి, పొల్ల ముండమోయక ముందు దాన్ని కూడా తుపాకినేయండి, ఇద్దరు ఒకసేట చంపండి, అప్పటి నుంచి నన్ను చంపక తింటారు, ఇక జుర్రుకోండి ఏం జుర్రుకుంటారో అన్నది వాళ్లతో. మల్లమ్మ మెల్లగా కళ్ళు నలుముకుంటూ మంచం దిగి అటు ఇటు చూడసాగింది. యువకుడు కూడా ఆవులిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు. పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది. యువకుని వైపు చూపిస్తూ పోలీసు జమాదారు ప్రశ్నించాడు, వాడు ఎవడన్నావు చెప్పు, కాంగ్రెస్ ఓడా ఏం,
ముసలవ నెత్తిన నోరు పెట్టుకుని అరవసాగింది. వాడెవడా, ఎవడు పడితే వాడు మా పక్కల పండుకోవడానికి మేమేం భోగమూలమనుకున్నావా, నిన్నెవడన్న గట్టనే అడిగితే ఎట్లుంటుంది, ఈ మాటలతోటి మానం తీసడెందుకు, పానం తీయరాదుండి. నా బుద్ధిరిగిన కాడి నుంచి నేనైతే గింత బేయిజ్జత్ మాట ఎవ్వళ్ళ నోటి నుంచి ఇనలే. ఈ ముసల్తనానికి ఇవాళ మానం పోయింది, ఇక ఇందన్న ఉరిబెట్టుకొని చస్తేంటి, ఇసంటి బతుకు బతికిందానికన్నా. వాడు మా మల్లడైతడా కాదా, ఊరోళ్ళందరినీ తెలుసుకొన్రి, కానీ గిసొంటి బేకంగాలు కూతలెందుకు అంటూనే, మేము అసంటోళ్ళం కాదు బాంచను, ఏదో మీ పాదాల కింద బతుకుతున్నాం. బయటోడు గుల్లరామి గుడిసెలకు వచ్చి తప్పించుకుంటాడు, పానంతో పట్టుకొచ్చి అప్పజెప్పనయ్యా, గుల్లరామి సంటిదో ఊరోళ్ళని అడగండి అన్నది. ఆ ఆత్మగౌరవ తీవ్రతకు మళ్ళీ వెంటనే ఉన్నటువంటి ఆ విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో ఏం చేయాలో వారికి తోచలేదు. ఇక పోలీసు జమాదారు కొంతసేపు ఆలోచించి లేస్తూ అన్నాడు, అచ్చా నేను పంచనామా చేసుకొని వస్తా, నీ బ్యాన్కి తీసుకుంటా, వీని హాజరు చేయాలి, లేకుంటే నీకి షూట్ చేస్తా, తెలిసిందా అన్నాడు. జమాదారు బయలుదేరాడు. ముసలవ్వ మంచం మీద కూర్చునింది. ఒకవైపు యువకుడు, మరొక వైపు మల్లమ్మ. అదొక అపూర్వ మానవీయ సమ్మేళనం అనిపించింది ఆ యువకునికి. అవ్వా, నీవు సామాన్యురాలవు కావు, సాక్షాత్ భరతమాతవు అన్నాడు యువకుడు భావలీనతతో కళ్ళు మూస్తూ. తోడు కోంటే పోరడా, నాకే పేర్లు పెడుతున్నావు, నా పేరు గుల్లరామి, గంతే, ఇక నువ్వు వెళ్ళు, మళ్ళీని అత్తోరింటికి తొలుకుపోతా, పొద్దెక్కుతాంది అంది ఆ రామవ. ఒక మామూలు పాత్రని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్ళి ఉదత్తతకు ఊపిరిలూది జాతీయతాభావాలను జాతి మూలాలకు విస్తరింపజేసిన ఒక మహారచయిత సంధించిన ఆయుధమే ఈ గుల్లరామవ కథ.